శ్రీమద్ రామాయణము బాలకాండ 69వ సర్గ. రాత్రి గడిచి తెల్లవారింది. దశరథుడు తెల్లవారుజామున లేచి కాలకృత్యములు సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని తన మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంత, రాముని వివాహమునకు మనము మిథిలకు వెళుతున్నాము. ముందు ధనరాశులు, రత్నములు, ఆభరణములతో కొంతమంది వెళ్ళాలి. తర్వాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి. మన పురోహితులు వశిష్ఠుడు, వామదేనువు, మహారుషులు, జాబిలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు కూడా వస్తున్నారు. వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయండి, ఆలస్యము చేయవద్దు అని ఆదేశాలిచ్చాడు. సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేశాడు. 4 రోజుల ప్రయాణము తర్వాత అందరూ మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారికి తగిన మర్యాదలతో ఆహ్వానించాడు. అతిథి సత్కారములు, విడిది ఏర్పాట్లు చేశాడు. దశరథ మహారాజును కలుసుకొని జనకుడు ఈ విధంగా అన్నాడు. ఓ దశరథ మహారాజా, తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతం పలుకుతున్నాడు. తమరి రాకతో మా మిథిలానగరము పావనమయ్యింది. తమరి కుమారుల పరాక్రమము అనుపమానము, అద్వితీయము. మా భాగ్యము కొద్దీ వశిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు. మాకు ఎంతో ఆనందముగా ఉంది. ఓ రాజా, మా భాగ్యవశమున రఘువంశరాజులతో వియ్యమందడంతో అన్ని విఘ్నములు తొలగిపోయాయి. మా కులము పావనమయ్యింది. రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు జనకుడు. అప్పుడు దశరథుడు, ఓ జనక మహారాజా, తమరు కన్యాదాతలు. తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది. కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయము మీది. తమరు ఎలా చెబుతారో అలాగే చేస్తాము అని అన్నాడు దశరథుడు. ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు. ఆ రాత్రికి దశరథుడు ఆయన వెంట వచ్చిన మునులు, పురోహితులు, పరివారము మిథిలానగరంలో సుఖంగా గడిపారు. దశరథుడు విశ్వామిత్రుని వద్ద ఉన్న రామలక్ష్మణులను చూచి ఎంతో ఆనందించాడు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో 69వ సర్గ సంపూర్ణము.